నెల రోజులకు పైగా కొనసాగుతున్న మహాడ్రామాకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ముఖ్యంగా శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా, అలాగే కాంగ్రెస్ కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రణాళికతో పాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే మొదటి టర్మ్లో శివసేన నుంచి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడతారని, అలాగే కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంటున్నారు. మంత్రి పదవుల పంపకం పైన దాదాపు క్లారిటీ వచ్చేసింది. 14, 14, 14 చొప్పున మూడు పార్టీలు సమానంగా మంత్రి పదవులను పంచుకోనున్నాయి. శివసేన నుంచి ఉద్దవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా కీలకమైన హోం, ఆర్థిక, రెవెన్యూ, ఇరిగేషన్, పట్టణాభివృద్ది, పీడబ్ల్యూడి, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ది వంటి శాఖలను శివసేన కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ శాఖలనే కాంగ్రెస్, ఎన్సీపీ కూడా అడుగుతున్నట్లు చెబుతున్నారు.